వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బాటలో అమ్మ బాటలో ఛానల్ ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మన ఈజీ అండ్ టేస్టీ అథెంటిక్ రెసిపీ వచ్చేసి మునక్కాడల రసం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మునక్కాడలతో రసం అనేది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది సీజర్లోకి వెళ్ళాం ముందుగా ఒక మందపాటి గిన్నె కానీ ఇలా కడాయి కానీ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ములక్కాయల్ని ఇలాగా రెండు నిమిషాల పాటు దోరగా నూనెలో వేయించుకోవాలండి మనకి ఇలా వేయించుకున్నప్పుడే ములక్కాయలు అనేవి మాక్సిమం మగ్గిపోతాయి ఇలా ములక్కాయలు వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలను కూడా వేసుకొని ములకాయలతో పాటుగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా చీలికల్లా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఆ తర్వాత బాగా పండిన ఒక ఐదు ఆరు టమాటోలు తీసుకొని వాటిని ఇలా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ వేగిన ఉల్లి ములక్కాడల ముక్కల్లోనే ఈ టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని మునక్కాడలు ఉల్లిపాయలతో పాటుగానే మరొక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా వేయించుకోవాలి ఆ తర్వాత చూసారు కదా టమాటా ప్యూరీని నూనెలో వేయించుకుంటే ఇలా మంచి కలర్ రెడ్డిష్ గా వస్తుందండి నేచురల్ కలర్ చూడడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరొకసారి గరిడితో కలుపుకున్న తర్వాత ఇప్పుడు రసం అంతటికి కూడా సరిపడా అంతా నీళ్ళని కూడా కలుపుకోవాలండి ఉప్పది చూసుకొని ఒకవేళ కావాలి అంటే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి కూడా ఇప్పుడే కలుపుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు చింతపండు గుజ్జుని కొంచెం చిక్కగా ఉన్నదేనండి ఒక పావు కప్పు అయితే పులుపు సరిపోతుంది మీరు పులుపు కొంచెం ఎక్కువ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మరొకసారి లిడ్ క్లోజ్ చేసి ఇంకొక రెండు నిమిషాలు మరిగించుకోవాలండి ఆ తర్వాత టవ్ ఆఫ్ చేసి అది కాస్త పక్కన పెట్టుకొని మరొక కడాయి తీసుకొని పోపుకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇది కాస్త మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చిటికడంతా మెంతులు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం చేదు వస్తాయి కదా మెంతులు చిటికెడంత అయితే సరిపోతాయి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అలాగే నాలుగు మిరియాలు వీటన్నిటిని కూడా వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకుతో పోపు పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న ఈ పోపుని మనం ముందుగా మరిగించుకున్న ఈ ములక్కాయల రసంలోనే పోపును కూడా యాడ్ చేసుకొని జస్ట్ గరిటతో అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చాలా కమ్మగా ఉంటుందండి అన్నం మొత్తం కూడా రసంతో తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అమ్మ అమ్మబాటలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి